So friends, if you want to subscribe to our channel, you can subscribe to the button and click on the interesting videos. So friends, I am direct to point here. Google open TSMPDC type search. So here TSMPDC click build desk TSMPDC build desk click. Okay, I build desk click open. మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అని కనబడుతుంది కదా, మన బిల్లు వచ్చిన బిల్లులో యూనిక్ యూఎస్సి నెంబర్ అని కనబడుతుంది, లేదా ఎస్సి నెంబర్ అని కనబడుతుంది. ఈ రెండిట్లో ఏది క్లిక్ చేసి ఏది సెలెక్ట్ చేసి లేదంటే ఏది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి యూఎస్సి నెంబర్ యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఎస్సి నెంబర్ ఎంటర్ చేసేసి చూస్తున్నాను. సో దానికోసం ఇక్కడ సర్కిల్ కోడ్, ఈఆర్ఓ కోడ్, కన్జ్యూమర్ నెంబర్ ఈ మూడు కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, బిల్లులో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో ఇది రెండు రకాలుగా పేమెంట్ ద్వారా మనకు చేసుకోవచ్చు. ఓకే, సో ఎంటర్ చేసేసి నేను సబ్మిట్ చేశాను. ఓకే, ఈ విధంగా డీటెయిల్స్ మన వెనకాల ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకి చూడండి లెఫ్ట్ సైడ్ ఇన్ని రకాలుగా గూగుల్ పేమెంట్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఆప్షన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనకు డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు ద్వారా పేమెంట్ ఏ విధంగా చేయాలో మీకు ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత గూగుల్ పే లేదంటే ఫోన్పే ఇదన్నీ మనకు అవైలబుల్లో ఉంటుంది కావచ్చు, అది ఏ విధంగా చూపిస్తాను. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ రాకపోతే కింద మళ్ళీ రీసెంట్ ఓటీపీ అని రీజనరేట్ అని కనబడుతుంది ఓటీపీ, దాన్ని క్లిక్ చేయండి. సో మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చినాక దాన్ని మొబైల్తోని స్క్రీన్ షాట్ మొబైల్తోని కెమెరా ఓపెన్ చేసేసి ఫోటో తీసుకోవడమా లేదంటే ఇక్కడ సిస్టమ్లో చేస్తే ఇక్కడనే స్క్రీన్ షాట్ తీసుకోవడం ఏదో ఒకటి చేసేసుకోండి. సో నెక్స్ట్ మెథడ్ నేను చెప్పేస్తున్నాను. డైరెక్ట్ పేమెంట్ మెథడ్కి వచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫస్ట్ ఏ విధంగా చేశాను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేను యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే గూగుల్ పేమెంట్ అంటే ఏదైనా ఫోన్పే చేసుకోవచ్చు, ఇది మన ఇష్టం. సో ఇక్కడ ఇది ఈ విధంగా వచ్చినాక తర్వాత మన గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ పే ఓపెన్ చేశాక ఇక్కడ నుండి క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం జనరల్గా పేమెంట్స్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసేసి దీన్ని స్కాన్ చేసేసి మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత డిఫాల్ట్గా మనకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనకు స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదంటే ప్రింట్ ఉంటే ప్రింటర్కి ప్రింట్ తీసుకుంటారా మన ఇష్టం. సో ఈ విధంగానైతే మనకి రెండు మూడు రకాలుగా మనకి ఆన్లైన్ అఫీషియల్ సైట్ ద్వారానైతే పేమెంట్ చేసుకోవచ్చు.